సరే మనం ఇప్పుడు వీళ్ళ పల్లవి ప్రశాంత్ వల్ల ఊర్లో ఒక రైతు దగ్గరని అడిగి తెలుసుకుందాం పల్లవి ప్రశాంత్ గురించి పొలానికి వెళ్తున్నాడు ప్రజెంట్ అన్న నమస్తే అన్న మీ పేరే నా పేరు చామంతుల కనక వ్యవసాయమేనా వ్యవసాయం చేస్తా ఎన్ని ఎకరాలు నాకు మూడెకరాలు మూడు ఎకరాలు ఇప్పుడు మీ ఊరి నుంచి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ దాకా పోయిండు మీకు ఎట్లా అనిపిస్తాను చాలా బాగుంది ఇప్పుడు చాలా మంది కూడా మీరంటే మీరు ఎన్ని సంవత్సరం నుంచి పల్లె ప్రశాంత్ తెలుసు వాళ్ళ వాళ్ళ తండ్రి కానీ ఇట్లా చిన్న నాకు చిన్నప్పటి నుంచి తెలుసు తెలుసు ఎసు ఆయన మంచోడు చాలా వ్యక్తి మంచివాడు మంచివాడు ఇప్పుడు మామూలుగా చాలా మంది కూడా ఏదో వీడియోల కోసం అట్లా నటిస్తాడు బయట అట్లా వాళ్ళ ఊర్లో అట్లా ఉండరు అని చెప్పేసి అంటాడు మంచిగా ఉంటాడా ఉండడా మంచోడే వ్యక్తి చాలా మంచివాడు ఇలాడు ఇంకా ముందుకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం ఇప్పుడు మామూలుగా బిగ్ బాస్ అప్పుడప్పుడు చూస్తావు కదా నువ్వు చూస్తున్నా డైలీ చూస్తా డైలీ ఆడుతున్నాడు ఇప్పుడు కొంతమంది ఎట్లా చెత్త అంటే పల్లవి ప్రశాంత్ కు ఆస్తున్నది ఆ కార్లు ఉన్నాయి అది నిజమేనా అది ఏ లేదు మా నా బాగా అంత అదేం లేదు కానీ వాళ్ళు చెప్పేది అబద్ధం అది అవద్ధం నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తాను కదా వాళ్ళ కుటుంబం ఎట్లుంటది అందరితో ఏ మంచి మంచిగా చాలా మంచిగానే ఉంటారు వాళ్ళందరూ పల్లె పల్లవి ప్రశాంత్ అక్కడ దాకా పోతాడని నువ్వు అనుకున్నావా అనుకోలేదు కొంచెం మాకు అంటే పోయినసారి పోయిండు అక్కడ దాకా పోయి వచ్చిండు ఈసారి ఖచ్చితంగా బాగానే కష్టపడ్డాడు పోయిండు మాకు కూడా సంతోషంగా ఉంది ఇప్పుడు అమర్దీప్ నువ్వు డబ్బులు ఇస్తావు కదా లొల్లు పెట్టిండు అవు లొల్లు పెట్టిండు మాకు కూడా బాగా చాలా బాధ అనిపించింది అంటే చదువుకునే వాళ్ళకి అలా రైతులకు ఎందుకు ఇస్తున్నావు అని అనే అనేవాళ్ళకి మాకు కూడా అనిపించింది అంటే రైతు కష్టపడతానే కదా ఏది అది చేసేది అట్లా అన్నప్పుడు మీకు బాగా అనిపించింది అమ్మ మళ్ళా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లో రోజు ఆడుతున్నాడు చూస్తాను కదా ఇప్పుడు రతిక ప్రశాంతి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది కదా మీకేమనిపిస్తుంది మాకా వాళ్ళు మరి కావాలని అట్లా ఓడిపోవాలని చేస్తురా ఏది అర్థమైతే లేదు వాళ్ళు అంటే మనకు బయట చూస్తున్నాం కాబట్టి మొన్న రతిక ఒకసారి అన్నది చూడు నువ్వు రైతు రైతు అని అక్కడ చేతులు కట్టుకున్నావు వీడికి వచ్చినాకనో వేదిస్తాను అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఏమంటారు మీరు రతికను రతిక అట్లా చేయొద్దామే అట్లా మాట్లాడితే మాకు కూడా బాగుండదు కదా ఇప్పుడు అందులో పోయి మేము మాట్లాడలేము కదా ఇక్కడికి వెళ్ళి చూస్తున్నాం కాబట్టి మాకు ఏదో వేరే విధంగా ఆలోచిస్తున్నాం మరి వాళ్ళు ఏమనుకుంటారో దాంట్లో మనకు తెలియదు కదా రతిక గురించి మీకు అభిప్రాయం ఏంది ఆమె అట్లా ప్రశాంత్ తిడుతుంది కదా అదే తిట్టొద్దు అట్లా తిడితే బాగుండదు కదా అది మా అట్లా తిట్టాలనుకుంటే ఇద్దరు తిట్టుకోవాలనుకుంటే ఎట్టుకెళ్ళి మా ఈ ప్రశాంత్ అనే పిల్లగాని ఇక ఉడగొట్టాలని అట్లా ఏదో ఒకటి ఏమనిపిస్తుంది వాళ్ళందరూ ఒకటి ఇల్లు ఓడించడానికి అని అనిపించిందా అవు వాళ్ళు మా నార్మల్గా రైతు కదా వాళ్ళు ఏంటంటే ఇన్కే సపోర్టు లేకుండా ఇన్ని ఒకరిని బయటకిస్తే బాగుంటది అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు మాములుగా ప్రశాంతం చిందా పనిచేస్తాను ఈ ఊర్లోకి ఇట్లా ఎవరిదైనా గొడవలు పెట్టుకోవడం ఎవరిదైనా దుడుసుగా ప్రవర్తించడం చేసిందా ఏం లేదు చాలా మంచి వ్యక్తి అందరితో కలుపుకో అందరిని కలుపుకొని ఉంటాడు మా ఇంటి ముందరికి వెళ్ళి డైలీ పోతుంటాడు వాళ్ళ వ్యవసాయం కూడా ఇటు సైడ్ ఉంటాడు ఇట్లా నిజంగానే వ్యవసాయం చేస్తాడా చేస్తాడు వ్యవసాయం ఫుల్ ట్రాక్టర్ దుంతుడు అని ఆయన మొత్తం తెల్లారితే దూకితే అక్కడనే బయ దగ్గర ఉంటాడు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఏదైనా పెడతాడు పత్తి పెడతారు మొక్కజొన్న పెడతారు మిర్చి పెడతారు టమాటా వంకాయ చెట్లు అన్ని కుర తోట అన్ని సారు రైతు బిడ్డ అని చెప్పేసి ఒకటి మిరపది చెట్టు అదే ఆడ ఏమైందంటే వాళ్ళకు దాంట్లో ఎవరో ఆయన తెలియకుండా వాటర్ ఏదో కావాలని చెడగొట్టినట్టు వాళ్ళు అంతేగాని అదేం లేదు ఆయన చాలా జాగ్రత్త ఇక్కడ చూసినాం కదా మేము బయ దగ్గర చేస్తున్నాం కదా మళ్ళా లోపల కూడా ఇక్కడ ఉన్నట్టు ఉండదు కదా అందులో మళ్ళా వాతావరణం చేంజ్ కూడా కొంచెం చెట్టు ఖరావుదా ఇక్కడనేమో ఆ వాతావరణం కొట్టినా కానీ దానికి నీళ్ళు పెడుతుంటాము ఏమన్నా వైరస్ వచ్చినా కానీ మందు కొడుతుంటాము అక్కడ మందు ఉండదా ఏది ఉండదా దానికి కొంత ఎండిపోయినట్టు ఉంటుంది అనుకూలంగా ఉండదు కదా దాంట్లో కూడా ఇప్పుడు మిగిలినోళ్ళు కూడా చాలా మంది ప్రశాంతం ముసుగేసుకొని ఆడతారు అని అల్లున్నోళ్ళు అల్లున్నోళ్ళు అంటారు కదా ఏమనిపిస్తాను లేదు ఆయనకు ఒకటి ఏంటంటే ఇంత ముందుకు బయట తిరిగింది కదా వ్యవసాయం వాళ్ళు వాళ్ళేమో అన్ని అక్కడిక్కడ తిరిగిరు కాబట్టి వాళ్ళకి అన్ని అర్థం అనుభవం ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టం ఎట్లా అంటే అట్లా మాట్లాడగలుగుతూ ఏం తెలియదు కదా ఎక్కువ ఇప్పుడే స్టార్టింగ్ పోవుడు ఎక్కువ తెలియదు కదా ఈ తర్వాత తర్వాత అప్పు స్టార్టింగ్ పోయిన నుంచి ఇప్పటికి కొంచెం మారిండు అర్థం చేసుకుంటా అర్థం చేసుకుంటా అంటే ఏ మా ఏ మాటకి ఏం మాట్లాడాలి ఇట్లా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతారనే ఆలోచన చేసుకుంటే ఈయన కూడా మాట్లాడుతుంది ఇప్పుడు గేమ్ మంచిగా ఆడతాడు మరి ఆడుతుంది కొంచెం పర్వాలేదు పల్లె ప్రశాంత్ ఏం చెప్పాలనుకుంటాను మామూలు అంటే జనాలకు జనాలక పల్లె ప్రశాంత్ చాలా బాగా ఆడుతాడు మంచి వ్యక్తి వ్యక్తిగతంగా అందరూ ఆయనకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే ఓకే